ఈరోజు గత కొన్ని రోజులుగా కూడా చూస్తా ఉన్నాం తెలంగాణ ప్రభుత్వం ఒక వ్యవహార శైలి గాని ఈరోజు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా మేము స్పష్టంగా ఒకటే చెప్తా ఉన్నాం ఆంధ్ర రాష్ట్రానికి కేటాయించబడిన అలొకేటెడ్ కోటాలోకి సంబంధించిన దాని లోపడే మేము ప్రాజెక్ట్స్ కట్టుకుంటున్నాం అందులో భాగంగానే ఏ ప్రాజెక్ట్ కట్టినా కూడా ఎందుకంటే ఈ రోజు మనం చూస్తా ఉన్నాం ఆంధ్ర రాష్ట్రం నీళ్లు తీసుకోవాలి అంటే ముఖ్యంగా రాయలసీమ శ్రీశైలం నుంచి రాయలసీమ గాని నెల్లూరు గాని ఐదు జిల్లాలకు నీళ్లు వెళ్ళాలి అంటే పోతిరెడ్డిపాడు నుంచి మనం ఫుల్ కెపాసిటీ 44,000 క్యూసెక్స్ మనం తీసుకోవాలి అంటే మామూలుగా 885 అడుగుల లెవెల్ ఉన్న ఉంటే 881 ఫీట్ దాకా రీచ్ అయితే తప్ప మనం 44,000 ఫుల్ కెపాసిటీ ఆఫ్ వాటర్ని డ్రా చేయలేం రాయలసీమల్లో ఉన్న మన రిజర్వాయర్స్ నింపుకోవాలన్నా ఈ ప్రాంతాలకు నీళ్లు రావాలన్నా అంటే కనీసం 848 అడుగుల పైప్ వస్తేనే కనీసం చుక్క నీళ్లు మనం పోతిరెడ్డిపాడులో తీసుకోవచ్చు కనీసం మనం 5,000 తీసుకోవాలన్నా 854 లెవెల్కి రావాలి అట్లాంటి తరుణంలో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణకు సంబంధించి గవర్నమెంట్ వాళ్ళ వాటర్ ఎక్కడ డ్రాయల్ ఉన్నాయంటే 800 లెవెల్లో ఉన్నాయి దాదాపు 6 TMC ఆఫ్ డ్రాయల్స్ 800 లెవెల్లో ఉన్నాయి ఫ్లడ్ సీజన్ వచ్చేటప్పటికి మాకు డ్రాస్టిక్ గా వాటర్ తీసుకోలేకపోతున్నాం కాబట్టి మాకు ఇచ్చిన అలొకేషన్ లో అతి తక్కువ ఎందుకంటే బేసిక్ గా కృష్ణా ఫ్లడ్ మనం అనేక సంవత్సరాల నుంచి చూస్తే ఒక 15-20 రోజులు మాత్రమే మనకు ఆ లెవెల్స్ లో మనకు తగులుతుంది 881-885 లో ఫుల్ కెపాసిటీ ఇంట్లో సో అతి తక్కువ టైం లోపలే మనం మొత్తం వాటర్ డ్రా చేసుకోవాలి అంటే మన కెపాసిటీస్ని పెంచుకోవాలి కింద మనం కూడా 800లోనే మనం లిఫ్ట్స్ కానీ ఏదైనా పెట్టుకుని డ్రా చేసుకోగలుగుతాం సో అది కూడా మా పరిధిలోకి సంబంధించిన మా అలొకేటెడ్ సంబంధించిన ఈ రాష్ట్రానికి సంబంధించిన అలొకేటెడ్ వాటర్లోనే మేము డ్రా చేసుకోవాలి జరుగుతుంది అని చెప్పి అనేక సార్లు అపెక్స్ కౌన్సిల్లో కానీ అనేక దగ్గరలో కానీ స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా జరిగింది ఎక్కడా కూడా ఈరోజు చూస్తా ఉన్నాం అవతల గత 10 రోజుల నుంచి చూస్తా ఉన్నాం మంత్రులు రెచ్చగొట్టే భాష కావచ్చు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిని గురించి మాట్లాడే ఇది కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం జాతకాంతనమో లేకపోతే మా అందరికీ కూడా మాట్లాడలేకపోదు ఒక సున్నిత అయిన అంశం ఈరోజు దాన్ని రెచ్చగొట్టుకునే భాషల్లోనూ ఏదో రాజకీయ ప్రయోజనాల కోసమో దేనికోసమో కాదు ఈరోజు రెండు ప్రాంతాల తెలుగు వాళ్ళు మనం విడిపోయిన తర్వాత కూడా ఉన్నారు అందరూ కూడా బాగుండాలి అన్ని ప్రాంతాలు బాగుండాలి ఆలోచన చేసే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఈరోజు ఒక సున్నిత అయిన అంశానికి సంబంధించి అనేక సార్లు చెప్పాం మళ్లీ కూడా చెప్తా ఉన్నాం ఈరోజు ఏ ప్రాజెక్టు కట్టినా కూడా ఈరోజు మాకు సంబంధించిన అలొకేటెడ్ వాటర్లోంచి తీసుకుంటామని చెప్తా ఉన్నా కూడా ఒక దుర్మార్గమైన చర్య దాదాపు వాళ్ళకి పవర్ జనరేషన్ 796 అంటే కింద ఉంటే ఈరోజు మామూలుగా పవర్ అనేది ఎప్పుడు ప్రోటోకాల్స్ ప్రకారం అంటే కింద ఇరిగేషన్ డిమాండ్స్ పట్టి ఈరోజు మనం పవర్ జనరేషన్ చేసుకుంటాం అది శ్రీశైలంలో కానీ లేకపోతే నాగార్జున సాగర్లో కానీ లేకపోతే పులిచెంతల్లో కేడిఎస్కి సంబంధించి మనం ఇరిగేషన్ నీడ్స్ కి సంబంధించి ఫస్ట్ ప్రయారిటీ తీసుకున్న తర్వాతే మనం దాని ప్రకారం పవర్ జనరేషన్ చేసుకుంటాం ఈరోజు శ్రీశైలంలో దాదాపు ఒక 30,000 క్యూసెక్స్ వస్తా ఉంటే 26,000-27,000 దించే ప్రయత్నం అంటే ఎక్కడా కూడా ఆ శ్రీశైలం డ్యామ్ నిండకూడదు ఆ హెడ్ రాకూడదు ఒక దుర్మార్గమైన చర్య అది ఈరోజు అలాగే నాగార్జున సాగర్ కానీ దాదాపు 20,000 క్యూసెక్స్ పేరుతో పవర్లో జనరేటర్ పులిచింతలకు సంబంధించి ఈరోజు అక్కడ వాళ్ళు పవర్ జనరేట్ చేస్తే ఇక్కడ మనకున్న ప్రకాశం బ్యారేజు మనకు ఫుల్ కెపాసిటీలో ఉంటే పూర్తిగా సముద్రంలోకి పోతాయి తప్ప ఎవరికి కూడా ఉపయోగపడే పరిస్థితులు ఉన్నాయి అట్లాంటి తరుణంలో ఒక దుర్మార్గంగా కేఆర్ఎంబికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా మీరు పవర్ జనరేషన్ చేయొద్దు అని చెప్పినా కూడా ఆ ఆదేశాలని పట్టించుకోకుండా ఒక జీవోని రిలీజ్ చేసి అన్ని హైడ్రో అన్నీ కూడా ఫుల్ కెపాసిటీస్కి మీరు నడపాలా అని చెప్పి ఇది నడిపే ప్రయత్నం దీన్ని కేబినెట్ తీవ్రంగా కూడా ఖండించడం జరిగింది
ఖచ్చితంగా ఈ రోజే ప్రధానమంత్రి గారు కానీ సంబంధించిన మంత్రులకి జలశక్తి మినిస్టర్స్ కానీ కూడా లేఖ రాస్తున్నాం. ఇదే కాదు, ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకునే దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంత దూరమైనా పోయేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కేవలం మేము ఏదో కామ్గా ఉన్నాం, మా భాష సమ్మేళనంతో ఉన్నామంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతకానితనము ఇంకోటి కాదు. ఖచ్చితంగా మేము చాలా గట్టిగానే రిటాలియేట్ అవుతాం. తప్పకుండా వాళ్ళు చేస్తున్న చర్యల మీద తప్పకుండా అడ్డుకొని తీరుతామని చెప్పి తెలియజేస్తుంది. ఎంత దుర్మార్గంగా అంటే ఈరోజు శ్రీశైలంలో దాదాపు 8:30 అవర్ లో ఉంది, 17 టీఎంసీ వస్తే 16 చేంజ్ టీఎంసీని డ్రా చేయడం జరిగింది. దాదాపు సాగర్లో 5-6 టీఎంసీ దించారు, ఇప్పుడు అవసరం లేదు. పుల్చింతల్లో నిన్న రాత్రి 8:30 నుంచి 2000 స్టార్ట్ చేసి ఈరోజు 3000 దాకా ఉంటే అక్కడ హెడ్ లేదు కాబట్టి అంతవరకే డ్రా చేశారు, లేకపోతే ఇంకా ఎక్కువగా డ్రా చేసే పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడబ్బా, నేను అనేది పులిచింతల, నేననేది కాదబ్బా, నేను అనేది పులిచింతల. పులిచింతల్లో నీళ్లు లేవు కాబట్టి, హెడ్ లేదు కాబట్టి సింగిల్ యూనిట్ ఆపరేట్ చేస్తా ఉంది. ఈరోజు ఆ పరిస్థితుల్లో వాళ్ళుంటే ఈరోజు తప్పకుండా దీని మీద ఎంత దూరమైనా కూడా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా రిటాలియేట్ అవుతాం. ఈరోజు ఈ విధంగా అడ్డదిడ్డంగా వాళ్ళు ఇష్టానుసారంగా కూడా పవర్ జనరల్ చేసుకుంటే దీని మీద ఖచ్చితంగా కూడా ఈరోజు కేఆర్ఎంబి బోర్డ్స్ ఎందుకు, ఒక ట్రిబ్యునల్స్ ఎందుకు, ఒక బోర్డు ఎందుకు? ఈరోజు ముఖ్యమంత్రి గారు అపెక్స్ లో అవసరమైతే ఇవన్నీ కూడా కేఆర్ఎంబి పరిధిలోకి తీసుకువచ్చి రెగ్యులేట్ చేయండి, అవసరమైతే మా ప్రాజెక్ట్స్ అన్ని కూడా మీ పరిధిలోకి తీసుకువస్తాం, వాళ్ళ ప్రాజెక్ట్స్ కూడా పరిధిలోకి తీసుకురండి, ఖచ్చితంగా ఒక సిస్టమ్ ఏదైతే మీరు ఇచ్చారో దాన్ని రెగ్యులేట్ చేయండి అని చెప్పి ఇంత స్పష్టంగా ఇంత ఒక క్లారిటీగా చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు వాళ్ళు మాత్రం పాలమూరు రంగారెడ్డి కడతారు, పర్మిషన్లు ఉండవు, ఏమీ ఉండవు. డిండిని కడతారు, పర్మిషన్లు ఉండవు. నెట్ ఎంపాలని కలుగుర్తిని ఎక్స్టెన్షన్ చేసుకుంటారు, పర్మిషన్లు ఉండవు, ఏమీ ఉండవు, మా ఇష్టానుసారంగా మేము చేసుకుంటాం అని చెప్తారు తప్ప ఎక్కడా కూడా కనీసం ఒకదానికి కూడా పర్మిషన్స్ లేవు. ఈరోజు అదే మేము మాకు అలకేటెడ్కి సంబంధించిన వాటర్ మాత్రమే తీసుకుంటామంటే మాత్రం ఈరోజు దానికి సంబంధించి అనేక రకాలుగా మా ఆంధ్ర రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేస్తారని మాట్లాడారు. ఈరోజు తప్పకుండా కేఆర్ఎంబికి కూడా ఒక లేఖ రాయబోతున్నాం, ఏ విధంగా వీరు పవర్ని అన్యాయంగా జనరేట్ చేశారో, వాళ్ళకి కేటాయించిన 299 టీఎంసీలో ఆ వేస్టేజ్ ఆఫ్ వాటర్ని కూడా కుదించమని కూడా కేఆర్ఎంబిని కూడా కోరబోతున్నామని చెప్పి తెలియజేసుకుంటూ తప్పకుండా కేబినెట్ దీన్ని తీవ్రంగా కూడా ఖండిస్తా ఉన్నాం. అవసరమైతే ఎంత దూరమైనా సరే రిటాలియేట్ చేసేదానికి అడ్డుకునేదానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.